అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ కజిన్స్ దునియా. అండ్ చాలా రోజుల తర్వాత నేనైతే వీడియో అయితే షూట్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ 3 వీక్స్ అనుకుంటాను. సో వీడియో అయితే చేయలేదు ఈ మధ్య, కొంచెం హెల్త్ అయితే బాగాలేదు, కొంచెం చిన్న సర్జరీ అయితే అయింది. సో అందుకోసమని చెప్పి ఇంకా వీడియోస్ అయితే నేను ఏమీ షూట్ చేయలేదు ఈ మధ్య. అండ్ ఇప్పుడైతే రేపు వరలక్ష్మి వ్రతం చేద్దాం అనుకున్నాను. బికాస్ హెల్త్ బాగాలేకపోవడం వల్ల నేను 2nd వీక్ నుంచి నాకు చేయడం అయితే అవ్వలేదు. సో ఇంకా రేపు లాస్ట్ వారం కదా, సో 5th వీక్ కాబట్టి ఇంకా రేపు కంపల్సరీ చేయాలని. సో కొంచెం ఓపిక తెచ్చుకొని ఇంకా చేస్తున్నాను మళ్ళీ, లేదంటే ఇంకా చేయడం అవ్వదు ఈ ఇయర్. సో అందుకోసమని రేపు ఎలాగైనా చేసేద్దాం అనుకున్నా. సో పూజకు మనకి కొన్ని కొన్ని ప్రిపరేషన్స్ అనేవి ముందు ఎలానో ఉంటాయి కదా, సో అవైతే ఈరోజు థర్స్డే, ఈరోజు కంప్లీట్ చేసుకుంటాను. బికాస్ రేపు మార్నింగే అంటే ఒకేసారి ఇబ్బంది అవుతుంది కదా, సో కొంచెం చేసుకోవడం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈరోజు కొన్ని పనులు అయితే చేసుకుందాం అనుకుంటున్నాను. అంటే క్లీనింగ్ సెక్షన్స్ అవి ఉంటాయి కదా, కొన్ని దేవుడి సామాన్లు అవన్నీ క్లీన్ చేయడం అవన్నీ ఉన్నాయి. సో ఆ పని అయితే ఉంది చేయాలి ఇంకా అని. అండ్ నేనైతే పూజ కోసం అని చెప్పి కొంచెం డెకరేటివ్ ఐటమ్స్ అయితే తీసుకున్నాను, అవి మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో చూపిస్తాను ఫస్ట్ ఏం తీసుకున్నాను, బికాజ్ నాకు చాలా నచ్చాయి అవి. సో మీకు కూడా చూపిస్తే మీకు యూస్ఫుల్ అవుతుంది కదా అని చెప్పి చూపిస్తున్నాను. సో బ్యాక్డ్రాప్ డెకరేషన్ కోసం అని కొన్ని ఫ్లవర్స్ ఇలా తీసుకున్నాను. చూడడానికి అసలు రియల్ ఫ్లవర్స్ అనేవి చాలా బాగున్నాయి. అంటే మనకి బంతిపూలు దండది వస్తుంది కదా, సో ఆ టైప్ తీసుకుందామని చూశాను. బట్ తర్వాత ఇవి చూసి చాలా నచ్చి ఇవి తీసుకున్నాను. సో లెంత్ అయితే ఇంత ఉంది, మనకి బ్యాక్ డెకరేషన్కి అది బాగుంటుంది కదా అని. సో చిన్న అంటే లెంత్ అంత మరి ఎక్కువ ఏం లేదు. సో అందుకోసమని చెప్పి ఇవి నేను 2 తీసుకున్నాను ఇలాగా. సో ఈ కాంబినేషన్లోనే సేమ్ ఒకలాంటివి 2 తీసుకున్నాను. అండ్ వీటికి సెట్ అయ్యేటట్టు మనకి ఇవి మిడిల్లో పెట్టడానికి యూజ్ అవుతాయి. సో సైడ్ హ్యాంగింగ్లా యూజ్ అవ్వడానికి కోసం అని చెప్పి ఇవి తీసుకున్నాను. అండ్ ఇవి వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ కదా, సో ఇవైతే మ్యాచ్ అవుతాయని చెప్పి ఇవి తీసుకున్నాను. సో సైడ్ హ్యాంగింగ్ యూజ్ అవుతాయి ఇవైతే, ఇలా వైట్ అండ్ రెడ్ ఇలా గ్రీన్ లీవ్స్ తోండి కిందనేమో మనకి ఇలా వస్తుంది. సో ఇవి కూడా చాలా బాగున్నాయి. సో నాకు చూడగానే బాగా నచ్చి ఇంకా మా హస్బెండ్కి నచ్చింది, ఇంకా అవి తీసేసుకున్నాను. సో ఇవి ఇంకా సైడ్కి పెట్టుకోవడానికి కోసమని ఇలా 2 తీసుకున్నాను. కొంచెం ప్రైజే బట్ చాలా బాగున్నాయి ఇవి చూడడానికి, ఒరిజినల్ ఫ్లవర్స్లా ఉన్నాయి. సో కాస్ట్ అయినా పర్లేదులే, మనకి ఎప్పటికైనా పూజలో అప్పుడు యూజ్ అవుతుంది కదా అని చెప్పి ఇంకా తీసుకున్నాను. ఇవి కావాలంటే మనం డోర్ హ్యాంగింగ్స్ దగ్గర కూడా యూజ్ చేసుకోవచ్చు. మెయిన్ పూజ కోసం అని తీసుకున్నాను నేను. సో ఈ టూ కలిపి నాకు 500 ఛార్జ్ చేశారు. అండ్ ఇవి చెప్పడం 400 చెప్పారు. సో ఫైనలీ అడిగితే 320కి ఇచ్చారు. సో ఈచ్ వన్ 320 రూపీస్ పడింది. సో ఇది కూడా కొంచెం ప్రైస్ ఎక్కువే, కాకపోతే పూజలకి యూజ్ అవుతుంది అన్నట్టు మెయిన్ ఆ పర్పస్ మీద తీసుకున్నాను. సో రేపైతే అమావాస్య కూడా ఏదో ఉందంటున్నారు, సో ఏ టైంకి పూజ చేయొచ్చు ఒకసారి చెక్ చేసుకోవాలి. అండ్ చాలా సింపుల్గా చేసేస్తాను. యాక్చువల్లీ ఎప్పుడు 9 రకాలలాగా చేసి పెట్టేదాన్ని ప్రతిసారి, ఇంకా ఈసారి కొంచెం హెల్త్ బాగాలేదు కాబట్టి కొంచెం సింపుల్గా చేసేసుకుందాం అనుకుంటున్నాను. సో మేబీ వీలైతే టైంని బట్టి 3 to 5 వెరైటీస్ అనుకుంటున్నాను. సో చూడాలి మార్నింగ్ ఏమవుతుందో. అండ్ చిన్న చిన్న పనులు అవి ఉంటాయి కదా, సో కొంచెం అవి నైట్కే కంప్లీట్ చేసేసుకుందాం అనుకుంటున్నా. అండ్ బ్లౌజ్ పీసెస్ ఒకటి తీసుకున్నాను, సో అది కూడా చూపిస్తాను. సౌత్ ఇండియాలో తీసుకున్నాను బ్లౌజ్ పీసెస్, మన తాంబూలంకి ఇవ్వడానికి యూజ్ అవుతుంది కదా, అందుకోసం తీసుకున్నాను. సో ఇలా కలంకారీ టైప్లో తీసుకున్నాను. నార్మల్ బ్లౌజ్ పీస్ అయితే అందరూ అంత స్టిచ్ అయిపించుకోరు కదా, సో అందుకోసం ఇవైతే ఎవరైనా స్టిచ్ అయిపించుకుంటారు కాబట్టి ఇవి తీసుకున్నాను. నేనైతే రెడ్ కలర్ ఒకటి తీసుకున్నాను కలసంకి పెట్టడానికి. సో బ్లౌజెస్ అయితే నేను 10 పీసెస్ తీసుకున్నాను. సో ఈచ్ వన్ నాకు 120 రూపీస్ అయ్యింది. సో ఈచ్ వన్ కాస్ట్, ఇది యాక్చువల్లీ బండిల్ ఉంది 25 అలాగా పీసెస్ అన్నీ కలిపి, నాకు అన్ని ఎక్కువ అవసరం లేదని చెప్పి నేను 10 తీసుకున్నాను. సో ఏ వెరైటీస్ తీసుకున్నాను చూపిస్తాను. మనకి సౌత్ ఇండియాలో అవైలబిలిటీ ఉన్నాయి, ఫ్యాబ్రిక్స్ అవి ఉన్నాయి ఒక సైడ్కి, సో అక్కడ తీసుకున్నాను నేనైతే. సో ఈ టైప్ ఒకటి ఇలా గ్రీన్ బాగున్నాయి బ్లౌజ్ పీసెస్ అయితే. మనం ఏమైనా మ్యాచ్ చేసుకొని శారీ మీద కది మనం స్టిచ్ చేయించుకుంటే బాగుంటాయి. ఇలాగ టోటల్గా నేను 10 వెరైటీస్ తీసుకున్నాను. డిజైన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇవి. ఇప్పుడు కలంకారీ టైప్ అవన్నీ కూడా కొంచెం ట్రెండ్ అవుతున్నాయి కదా, సో చాలా బాగున్నాయి ఇవి. ఇలా టోటల్గా 10 తీసుకున్నాను. సో పూజ కోసం అయితే ఇవి తీసుకున్నాను.
నైట్కే కొంచెం ముగ్గది వేసేసి బయట కొంచెం పసుపు కుంకుమ కూడా రాసేద్దాం అనుకుంటున్నాను, ఇంకా మార్నింగ్ అవ్వదు కదా అని చెప్పి కొంచెం ఈ బ్యాక్డ్రాప్ డెకరేషన్ కూడా నైట్కే మ్యాక్సిమం చేసేద్దాం అనుకుంటున్నాము. మార్నింగ్ మళ్ళీ హడావిడి అయిపోతుంది కదా, సో మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చాక ఇంకా అవి కూడా కంప్లీట్ చేసేస్తాను. సో దేవుడి సామాన్లు అవి తీసి ఉంచాను, ఆల్రెడీ కొన్ని క్లీన్ చేసేసాను, ఇంకా కొన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇంకా క్లీన్ చేసేసి బయట ముగ్గది పెట్టేస్తాను. సో క్లీనింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే పీటలు అవి కూడా ఉంటాయి కదా, సో ఇంకా అవి కూడా క్లీన్ చేసుకుని సర్దేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే ఆ పని అయితే కంప్లీట్ చేసేస్తాను ఫస్ట్. టిఫిన్ ఇంకా కంప్లీట్ చేసేసి ఇంకా అక్కడ డెకరేషన్ కూడా చేసేద్దాం అనుకుంటున్నాను నైటే, అంటే కొంచెం సెట్ చేసి ఉంచేసుకుంటే మార్నింగ్ వెంటనే రెడీ అయి పూజ చేసుకోవచ్చు కదా. సో ఇలా అయితే ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి మామూలు. డెకరేషన్ అయితే స్టార్ట్ చేసాం, జస్ట్ సింపులే కదా అనుకున్నాం, కానీ ఆల్మోస్ట్ ఒక 45 మినిట్స్ డెకరేషన్కే పట్టేసింది. ఎందుకంటే అది సెట్ చేయడానికి వెనకాల టై చేయడానికి ఏం లేవు, మెష్ ఉంది కదా, సో దానికే అటాచ్ చేసి ఇంకా కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ వీడియోలో వరలక్ష్మి వ్రతం ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను మీతో షేర్ చేస్తాను. వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసుకోండి. బాయ్ బాయ్, టేక్ కేర్.